పాటలేంటి? ఆయనకి ఏం అర్థం అవుతుంది? దేవుడు సర్వాంతర్యామి, ఆయనకి అన్ని భాషలు అర్థమవుతాయి. బోలే ఓ బోలే బోలే ఓ ఫోంటి. హలో హలో, ఏమండి ఇది చరణ్ రూమేనా? అవునండి. చరణ్ ఒకసారి పిలుస్తారా? అలాగేనండి. చెరి నీకే ఫోన్. ఏమాయ్ అమ్మాయి దొరికినట్టుంది, మనకు వాడు చెప్పలేదు, మనకెలా దొరికిపోయాడు? హలో ఎరా, ఒక్కరోజుకే ఆ అమ్మాయి దొరకపోతే మా అందరితో మాట్లాడాలనిపించింది ఫోన్ చేసావు, ఇప్పుడు దొరికితే ఫోన్ చేయాలనిపించలేదా? అంటే నాన్న, అమ్మాయి నిన్నే దొరికింది, నేనే ఫోన్ చేద్దాం అనుకునే లోపల మీరే చేశారు అది. సరే మొత్తానికి కలిసిపోయారు, అమ్మాయిని రేపు సాయంత్రం స్టేషన్ తీసుకురా. స్టేషన్? ఏ స్టేషన్ కి? మేము షిరిడి వెళ్తున్నాం కదా, హైదరాబాద్ లో ట్రైన్ ఓ బాగుపడి ఆగుద్దట, తీసుకొచ్చే వరకు మేము అందరం చూస్తాం కదా. అంటే నాన్న, అమ్మాయిని స్టేషన్ కదా తీసుకొస్తే అంత బాగుండదేమో. అంటే రూమ్ తీసుకొస్తే బాగుంటుందా? అది కాదు నాన్న, నేను రిజర్వేషన్లే కానీ చెప్పించేయి, అమ్మాయిని తీసుకొస్తున్నావు. హైగిరి నందిని నందితమేదిని విశ్వ వినోదిని నందనుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్తిక శైలసుతే దొరికేశారా? జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్తిక శైలసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్తిక శైలసుతే రమ్య కపర్తిక శైలసుతే రమ్యక పద్ధతికి శైలిస్తుంది. ఏ టెన్షన్ గా ఉందా? ఆ ఉన్నదేంటి? అవును, ఎప్పుడు చిన్నప్పుడు చూసుంటారు కదా, ఇప్పుడు వాళ్ళు నిన్ను గుర్తుపడతారా? మనం ఎంత ఎదిగినా కన్నవాళ్ళకి ఎప్పుడు మనం చిన్నపిల్లలా కనబడతాం, వాళ్ళు గుర్తుపడతారులే గానీ వస్తావా? నా నాన్న ఇంకా రాలేదు. ఇంటికి వదిలేకరా. ఎలా ఉందా? ఎలా ఉందో మేము చెప్తాం గానీ నువ్వు వెళ్ళి రెండు వాటర్ బాటిల్స్ పట్టరా. సరే. నీ పేరేంటమ్మా? గీతాంజలి అండి. నాన్నగారు ఏం చేస్తుంటారమ్మా? నాకు అమ్మ నన్ను ఎవరు లేరండి, నేను అనాథని. మేమంతా ఉండగా నువ్వు అనాథలు అవుతావమ్మా, ఇంకెప్పుడు ఇలాంటివి చెప్పకు. మేము నీకు అత్త మామలే కాదు, అమ్మ నాన్నలం కూడా. మా అబ్బాయికి నువ్వంటే చాలా ఇష్టం అమ్మా. వదిన, ఈ రోజు నుంచి మన అంతా ఒక పార్టీ, వాడు ఒక్కడే ఒక పార్టీ. దయచేసి వినండి, ట్రైన్ నెంబర్ 1094 మన్మాడ్ ఎక్స్ప్రెస్, 1వ నెంబర్ ప్లాట్ఫామ్. మీరు షిరిడీకి వస్తే బాగుండేదిరా. ఏముందిలే, పెళ్లిన తర్వాత అమ్మ కలిసి వెళ్ళొచ్చు. రే, మేము షిరిడీ నుంచి రాగానే ఫోన్ చేస్తాం, ముహూర్తాలు పెట్టించుకోవాలి, తెలిసిందా? ఏమా వీడేమైనా వ్యర్థ వేషాలు ఇస్తే మాకు ఫోన్ చేయి, లేకపోతే నువ్వే నాలుగు తగిలించు. జాగ్రత్త, ఉంటావరా. మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు అంతే, మనుషులు నచ్చితే చాలు వరుసలు కలిపేస్తారు. ట్రైన్ వెళ్ళిపోయింది, మనము బయలుదేరదామా? నాకు చిన్నప్పటి నుంచి అబద్ధాలు చెప్పేవాళ్ళంటే చాలా అసహ్యం, కానీ కొన్ని అబద్ధాలు తీగ కూడా ఉంటాయని ఇప్పుడే తెలిసింది. అంటే యాక్చువల్గా ట్రైన్ వెళ్ళిపోయింది అనుకుంటా, మనం బయలుదేరదామా?